చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టుగా ఇంకా నిరూపితం కాలేదు చంద్రబాబు నాయుడు మీద ఛార్జ్ షీట్ ఏమి నమోదు చేయలేదు చంద్రబాబు నాయుడు బెయిల్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది కొంచెం లేట్ అయినా అయితే తప్పు అయితే చంద్రబాబు చేయలేదని ప్రస్తుతానికైతే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లు తినేసాడని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఆర్థిక నేరాలు ఉన్నాయి ఆటోమేటిక్గా సిబిఐఈడీ చెప్తాయి ఈరోజు మనం ఆఫీసులకు వెళ్తే ఏమేమి చేశాడు ఎలా చేశాడు అనేదాన్ని చాలా స్పష్టంగా చెప్తాయి అయితే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మూడు వందల కోట్లు స్కామ్ జరిగింది అందులో రెండు వందల కోట్లు ఏదో దారి మళ్లించేశారు అని అభియోగంలో ఉన్నాడు అయితే ఇతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు ఇంకా కేసు ప్రూవ్ అయిన వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా తిరిగేస్తున్నాడు ఈరోజు ఇన్ని నేరాలు పెట్టుకుని ఇన్ని తప్పులు చేసి హిస్టారిక్లో దోచేసి మరి ఎలా చూడాలి ప్రజానీకం ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆడు తిన్నారు ఈడు తిన్నాడు కదా అంటారు ఇక్కడ స్కాము అంటే ఇదంట భూప్రపంచం మీదే ఇంత పెద్ద స్కామ్ లేదంట సాక్షిలో నేను చూశానండి సో మీ అభిప్రాయం ఏంటి అసలు ఈరోజు జరిగిన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నా డ్రామా ఉందో దీనికి సంబంధించి వైసీపీ వైఖరి పట్ల మీ అభిప్రాయం ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు తప్పే చేయలేదని మీరు అంటున్నారు కదా మీరు కాదు మామూలుగా జనరల్గా ఎవరైతే టీడీపీకి కాస్త ఫేవర్గా ఎడ్జ్గా మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తప్పే చేయలేదని అంటారు అది అబద్ధం అండి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద తప్పులు చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్న కాలంలో అన్నీ కూడా చట్టప్రకారం వ్యవస్థలను నడవనిచ్చి చట్టప్రకారం వ్యవస్థలు నడిపి చాలా పెద్ద తప్పు చేశాడు అదే ఇప్పుడు ఉండేటువంటి వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వ్యవస్థల అన్నింటినీ హస్తగతం చేసుకొని వ్యవస్థలన్నింటినీ రాజ్యాంగానికి విరుద్ధంగా రాజారెడ్డి రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలిస్తూ తను వాటిని చెరబట్టి ఎక్కడ చూసినా ల్యాండ్ విషయంలోను శాండ్ విషయంలోను మైన్స్ విషయంలోను వైన్స్ విషయంలోను నిరాఘటంగా దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళే వాళ్ళు అనేటువంటి పోకడ ఇప్పుడు ఉంది సో ఇటువంటి అన్నీ చేయకపో చేయకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు ఆ కాలంలో పెద్ద తప్పే చేశాడు అప్పుడు తన తండ్రి చనిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి నాకు అన్యాయం జరిగిపోయింది ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని హలో లక్ష్మణ అలో రామా అంట రోడ్లబుట్టి వాటి తిరుగుతూ ఉంటే ఆయన వెళ్ళే మార్గంలో ఎక్కడా చింతాకంత ఆటంకాలు కలిగించకుండా రక్షణ పరంగా కానీ భద్రతా పరంగా కానీ ఇంకోటి రోడ్ల విషయంలో కానీ రోడ్లు వేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అదే ఈరోజు వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్న కాలంలో ఈ ఈ మూడున్నర నాలుగు సంవత్సరాలకి దాటిన తర్వాత సుమారుగా టీడీపీ తరఫున లోకేష్ గారు యువగళం పాదయాత్ర మొదలు పెడుతుంటే మొదలు పెట్టిన క్షణం నుంచి అనుక్షణం ఆటంకం అనుక్షణం అడ్డంకులు సృష్టించి అరాచకం చేయడానికి కూడా వెనకాడకుండా ఇతను చేస్తూ ఉన్నాడు అంటే ఇతనితో పోల్చుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇతన్లాగా ప్రవర్తించకుండా తప్పే చేశాడు ఆ కాలంలో అలా తప్పు చేయడం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ఏకలు వచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు ఈరోజు ప్రజాభాషలో చెప్పుకోవాలంటే అది పరిస్థితి అయితే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చే జీవితంలో ప్రజల సమక్షంలో లేకుండా అంటే తన క్యాడర్కి దగ్గర లేకుండా లేకపోతే అధికారంలో ఉన్నా లేకున్నా ఏదో ఒక ఈవెంట్స్లోనో లేకపోతే ఏదో ఒక సమస్యలోనో ఆయన ఉండేవాడు రాష్ట్రంలో తన్నంత ఒక పాత్ర ఉండేది ఇప్పుడు లేకుండా ఈరోజు అతను జైల్లో ఉండడం ఇదే మొట్టమొదటిసారి అసలు జైల్లో వేయడం అనేది ఎందుకు అంత కోపం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఇది నిజంగా కక్ష సాధింపులని కనిపిస్తున్నప్పటికీ ప్రజలు ఏ రకంగా తీసుకోవాలి ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం ఒకటేనండి చంద్రబాబు నాయుడు కుటుంబం అంతం జగన్ రెడ్డి పంతం ఇదే లెక్క అంతే ఎందుకు అంతం అంతమాలి ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి పరిపాలన తీసుకున్న ఇతర పరిపాలన తీసుకున్న ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారే అడ్డం వస్తున్నారు పోటీ వస్తున్నారు కొరకరాని కొయ్యిలాగా తయారైపోయారు అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసిన టైంలో కానీ ఇటు వైసీపీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్న టైంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ గారు కూడా వాళ్ళకి కొరకరాని కొయ్యగా తయారైపోయారు సో వీళ్ళని ఎట్లా బట్టు పెట్టాలి అసలు మాకు అడ్డు లేకుండా చేసుకోవడం ఎట్లా అనేటువంటి పథక రచనలో ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా ఫస్ట్ ఆ కుటుంబ సభ్యుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన ఆడవాళ్ళని అనరాని అన్నారు సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో ఆడవారితో ఆడవారి గురించి మాట్లాడారు అది ప్రధానంగా అంటే ఎవరైనా కాస్త వీక్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు కానీ అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోతారు అటువంటి మాటలు వస్తే ఒక పెద్ద కుటుంబంలో అటువంటి మాటలు వస్తే సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించారు వైసీపీ నాయకులు కేడర్ వెళ్ళి దాడులు చేశారు జనరల్గా ఒక రాజకీయ పార్టీ మీద దాడి చేసినప్పుడు ఏంటంటే ఇంక ఈ పార్టీ వీక్ అయిపోయింది అని ప్రజల్లో ఒక 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 భయాందోళన మొదలవుతుందనమాట సో అటువంటి అభిప్రాయాన్ని అటువంటి భయాందోళనని క్రియేట్ చేయడం కోసం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు సో ఈ ఈ ఈ మూడు దాడుల క్రమంలో ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ఆరోగ్యంగా కానీ మానసికంగా కానీ కొద్దిగా వీక్ అని అయి ఉంటే ఇంకెట్ట కుదరలేదు వాళ్ళకి కుదరకపోయిన తర్వాత ఏం చేశారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేశారు ఎక్కడ నందిగామ పర్యటనలో గుర్తుందో లేదో ఆ రోజు సెక్యూరిటీ గార్డు కూడా తలదెబ్బతింది ఆ తర్వాత రాళ్ళ రాళ్లదాడి చేశారు ఎవరు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లే దగ్గరుండి చేయించారు దాని తర్వాత పొంగనూరులో దాడి చేశారు అంగళ్ళు పొంగనూరులో దాడి చేశారు ఇవన్నీ ఏంటి దాడి చేస్తే ఏదో అలజడి సృష్టించేయాలి అక్కడికక్కడ ఏదో ఒక రకంగా కనుమరుగు చేసేయాలి అనేది సో అదేవిధంగా యోగలం పాదయాత్ర జరుగుతూ ఉంటే అనుక్షణం కవ్వింపు చర్యలు ప్రతి చోట కవ్వింపు చర్యలు చివరికి ఐదు ఫీట్ల దగ్గరికి వెళ్ళి కూడా కొట్టగలిగే స్థాయికి రాళ్ళు కొట్టగలిగే స్థాయికి కర్రలతో కొట్టగలిగే స్థాయికి వీళ్ళు వచ్చారు అంటే దీనికి కారణం ఎవరు ప్రభుత్వం తగినంత సెక్యూరిటీ ఇవ్వకపోగా ప్రభుత్వమే ఈ అరాచక శక్తులకి ఇంధనంగా తయారవుతుందనమాట ఎగదోస్తోంది సో ఈ విధంగా వీళ్ళ యొక్క ప్రయత్నం అంతా కూడా ముందు వ్యక్తిగతంగా దాడి చేయడం ఇప్పుడు ఓకే ఇంకా వ్యక్తిగతంగా మనం ఏం చేసినా సరే వీళ్ళు గట్టిగుండి గలవాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి కానీ వీళ్ళు ఇటు లోకేష్ గారు కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలు కానీ గట్టి గలవాళ్ళు వీళ్ళు మన యొక్క వ్యక్తిగత దాడులకు ఇంకెక్కడా లొంగేటట్లేరు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఓకే ఇతన్ని చట్టపరంగా మనం సరెండర్ చేయడం ఎట్లా అన్న ఉద్దేశంతో ఈ కేసును తీసుకొచ్చారు ఈ కేసు రెండు సంవత్సరాల నుంచి విచారణ జరిగి ఆల్రెడీ ఎనిమిది నెలల క్రితం అందరికీ బెయిల్ కూడా వచ్చేసే అయిపోయింది అయిపోయిన కేసులో ఈరోజు తీసుకొచ్చి హడావుడిగా అరెస్ట్ చేశారు తీసుకొచ్చి విచారణ చేశారు ఆ కోర్టులో ట్రైల్కి పంపించారు అంతే ఇప్పుడు ఏమీ నిరూపణ ఏం జరగలేదు ట్రైల్కి పంపించారు అంతే సో ఇక ఏం జరుగుతుందో చూద్దాం టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ దిస్ అరెస్ట్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఖచ్చితంగా టీడీపీ ఇప్పటికే ఆల్రెడీ మూడున్నర సంవత్సరం ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభమైన రెండున్నర మూడు సంవత్సరంలోనే ఆయన రంగులన్నీ బయటపడిపోయాయి సో అప్పటి నుంచే ప్రజాభిప్రాయం క్రమంగా మారుతూ రావడం సాగింది ఇప్పటికే ప్రజాభిప్రాయం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సానుకూలంగా తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీకి వెళ్ళినా కానీ నూట నలభై సీట్లు గెలిచినంతటి స్థాయికి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు స్థిరమైనటువంటి అభిప్రాయానికి వచ్చేశారు నిన్న జరిగినటువంటి ఈ ఈ ఈ చర్యలు ఈ ఈ దుందుడుగుతనాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పది ఓట్లు పెంచేయే కానీ ఎక్కడ కూడా ఒక ఓటును కూడా తగ్గించేది కాదు అట్ ది సేమ్ టైము ఈ ఈ చివరి క్షణంలో నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఈ చివరి క్షణంలో చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క అంతిమ క్షణాలు అంతిమ గడియలు కూడా ప్రారంభమైపోయినట్టే ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భూస్థాపితానికి తన తన పునః తనే గారిని కూడా అరెస్ట్ చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి మీ అభిప్రాయం చేయొచ్చండి ఎందుకంటే వీళ్ళందరినీ అదే కేసులో సాధారణ చేస్తున్నారు వీళ్ళందరూ ముద్దాలుగా పెట్టినారు అదే కేసులో అవి కాక ఇంకా వివిధ కేసులు ఉన్నాయి ఫైబర్ నెట్ అని అదే అని అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అని చాలా చాలా రకాలుగా వీళ్ళేంటంటే ఇప్పుడు ఇక మొదలెట్టాం కదా బాంబాట్ చేసాం హెడ్ క్వార్టర్ అంటే పెద్ద ఆయన పెద్ద తలకాయన కొట్టాం మనం ఇంకా మిగతా బాగా పార్టీలంతా ఎంత మిగతా వాళ్ళంతా పెద్ద లెక్క కాదు కదా సో పెద్ద ఆయన కొట్టినప్పుడే అందరూ ఒక ఒక నిర్వేదనలోకి వెళ్ళిపోయారు భయభ్రాంతుల్లోకి వెళ్ళిపోయారు ఈ క్షణాల్లో మనం ఇంకెవరినైనా కానీ వెంట వెంటనే చర్యలు తీసేసుకుంటే సరెండర్ అయిపోతారు అనేటువంటి ఆలోచనకి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వీళ్ళకి తగిన సపోర్టు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నుంచి తగినంతగా ఉంది సో ఇది చివరికి బీజేపీకి కానీ వైసీపీకి కానీ ఎక్కడ పుట్టగదులు లేకుండా రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు